హాసినికి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల తన చెల్లి వెన్నెలకు అన్నీ తానే చూసుకునేది. వెన్నెల అంటే హాసినికి చాలా ఇష్టం. హాసిని నల్లగా ఉన్నప్పటికీ ఎప్పుడూ బాధపడేది కాదు. వెన్నెల అల్లరి పిల్ల. తన అక్క హాసినిని ఆట పట్టిస్తూ సరదాగా ఉండేది. ఓ రోజు హాసిని, వెన్నెల నీకొక విషయం చెప్పాలి. చాలా రోజుల నుండి నీతో ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే ఏమంటావోనని ఆలోచిస్తున్నాను. అక్క, నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? నాతో చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావంటే అదేదో పెద్ద విషయమే అయ్యుంటుంది. నేనేమనుకోనక్క, ముందా విషయం ఏంటో చెప్పు. నేనుద్యోగం మానేద్దామనుకుంటున్నాను, ఏదైనా మంచి వ్యాపారం చేద్దామనుకుంటున్నాను, కానీ ఉన్నట్టుండి ఉద్యోగం మానేస్తే నీకు ఇబ్బందేమో అని ఆలోచిస్తున్నాను. అక్క, నా చదువు కూడా పూర్తవుతుంది. ఇంకో 6 నెలలు అయ్యాక నేను కూడా నీకు సాయంగా ఉంటాను. కానీ వ్యాపారం చేయడానికి మన దగ్గర అంత డబ్బుందా? నేను కొంత డబ్బు పొదుపు చేశాను వెన్నెల, ఆ డబ్బుతో వ్యాపారం మొదలెట్టాలనుకుంటున్నాను. చాలా సంతోషమక్క. ఇంతకీ నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారం ఏంటి? నేను కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మొదట ఒక చిన్న షాప్ చూసుకుని వ్యాపారం ప్రారంభిస్తాను వెన్నెల. కూరగాయలు కూడా నేను రైతుల దగ్గర నుండే కొంటాను. దానివల్ల వాళ్ళకి కూడా సాయంగా ఉన్నట్టుంటుంది కదా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క. నువ్వే పని చేసినా ఒకరికి సాయపడేదిగానే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. అలా వెన్నెల చెప్పేసరికి హాసిని ఆనందిస్తుంది. మరుసటి రోజు హాసిని తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. తాజా తాజా కూరగాయల్ని తక్కువ ధరకి అమ్మటం వల్ల చాలా మంది హాసిని షాప్ దగ్గరికి వచ్చి కూరగాయలు కొంటారు. అక్క, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. చాలా మంది రైతుల దగ్గర తక్కువ డబ్బులకే కూరగాయలు కొని ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. వాళ్లంతా చాలా డబ్బు సంపాదిస్తుంటారు. కానీ నువ్వలా కాదు. నువ్వు చేసే పని గొప్ప పనక్క. పొగిడింది చాలు. నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? ఈరోజు సెలవు పెట్టానక్క. నువ్వు ప్రారంభిస్తుంటే నీ పక్కనుండాలి కదా. కాలేజ్కి రేపటి నుండి వెళ్తాలే. ఇక ఆ రోజు వ్యాపారం అయ్యాక ఇంట్లో డబ్బు లెక్క పెడుతున్న హాసినిని చూసి వెన్నెల కాస్త బాధపడుతుంది. ఏంటక్క, మొదటి రోజే డబ్బులు చాలా తక్కువగా వచ్చాయి, ఇప్పుడేం చేద్దాం? వెన్నెల, తొలి రోజే నిరుత్సాహపడితే ఎలా? తినగా తినగా వేపాకు కూడా తీయగానే మారుతుంది కదా. మనమిప్పుడు మొదలెట్టాం, ఇక రాను రాను వ్యాపారాన్ని పెంచాలి. అప్పుడే మనం అనుకున్న డబ్బులొస్తాయి. నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించకు, ముందు కాలేజ్కెళ్ళు. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా. అలాగే అక్క అని మాట్లాడుకుంటూ అక్క చెల్లెళ్ళు నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల కాలేజ్కెళ్తుంది. హాసిని కూరగాయల షాప్ దగ్గరికెళ్తుంది. తాజా తాజా కూరగాయలతో హాసిని షాప్ కలకలలాడిపోతుంది. చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికి వచ్చి కొంటూ ఉంటారు. అలా ఆ రోజు సాయంత్రం వరకు కూరగాయలమ్మి వచ్చిన డబ్బులు తీసుకుని హాసిని ఇంటికి వెళ్తుంది. ఏంటక్క, ఈరోజు లాభం వచ్చిందా? వ్యాపారం బాగా జరిగిందా? డబ్బులు బాగానే వచ్చాయి, కానీ ఎంతొచ్చిందనేదే చూడాలి. పదా లెక్కబెడదాం అంటూ హాసిని డబ్బు తీసుకుని లెక్కబెడుతుంది. కానీ ఈసారి కూడా అనుకున్నంత డబ్బు రాలేదు. హాసిని కాస్త బాధపడుతుంది. ఇప్పుడెందుకక్క అలా బాధపడుతున్నావు? నువ్వు నిజాయితీగానే కదా వ్యాపారం చేస్తున్నావు. బాధపడాల్సిన పని లేదు. కానీ ఒక్క విషయమక్క, మనం ఒక తప్పు చేస్తున్నాం. రైతులు పండించిన కూరగాయల్ని మనం నేరుగా షాప్కి తీసుకొచ్చి అమ్ముతున్నాం కదా. ఆ విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే రేపే ఆ పని చేస్తా. రేపు నాకు కూడా సెలవుంది, కాబట్టి నేను కూడా షాప్ దగ్గరికి వస్తానక్క. సర్లే, కానీ అక్కడ అల్లరి చేయకూడదు. అలా అయితేనే రా. అస్సలు చెయ్యనక్క. అలా కాసేపు సరదాగా మాట్లాడుకున్న హాసిని వెన్నెల తర్వాత నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కూరగాయల షాప్ దగ్గరికి వెళ్లి రాత్రి అనుకున్న విషయాన్ని ప్రజలకు చెప్తుంటారు. తాజా తాజా కూరగాయలు, పంట నుండి నేరుగా తీసుకొచ్చి అమ్ముతున్న కూరగాయలు, రండమ్మా రండి. ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు తక్కువ ధరకే. ఎరువులు వాడని కూరగాయలు, ప్రకృతి సిద్ధ కూరగాయలు, రావాలమ్మా రావాలి. తక్కువ ధరకే ఎక్కువ లాభాలిచ్చే కూరగాయలు అని అక్క చెల్లెళ్ళిద్దరూ కూరగాయలు అమ్ముతుంటే చాలా మంది వచ్చి కొనటం ప్రారంభిస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి కూరగాయలు కొంటుంటారు. వాళ్లని చూసిన వెన్నెల అయితే మురిసిపోతుంది. హాసిని కళ్లలో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఆ రోజు సాయంత్రం వరకు కూరగాయలమ్మి ఎంతో సంతోషంగా హాసిని వెన్నెల ఇంటికి చేరుకుంటారు. ఈరోజు లాభం ఖచ్చితంగా వచ్చింటుందక్క. నువ్వొచ్చాక లాభం కాక ఇంకేముంటుంది? నువ్వు చెప్పిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. జనాల్ని చూసావు కదా ఎంతమంది వచ్చారో. రేపటి నుండి ఎక్కువ కూరగాయలు తెప్పించాలి.
డబ్బు చూసావా, 3 రెట్ల లాభం వచ్చింది. రేపటి నుండి నీకు తీరికే ఉండదనిపిస్తుంది. అలా అక్క చెల్లెళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు నుండి లాభంతో పాటు పని కూడా పెరుగుతుంది. చాలామంది అక్కడికొచ్చి కూరగాయలు కొనటం వల్ల హాసిని షాప్ ఫేమస్ అవుతుంది. సంవత్సరం పాటు ఆ షాప్ నడిపిన తరువాత హాసిని వెన్నెల లక్షాధికారులవుతారు. మంచి ఇల్లు కొంటారు. వెన్నెల కూడా అక్క వ్యాపారాన్ని చూసుకుంటూ లాభాల్ని రెట్టింపు చేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వచ్చిన ఆదాయంతో హాసిని సూపర్ మార్కెట్ కూడా ప్రారంభిస్తుంది. చేతి నిండా డబ్బుతో అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉంటారు. ఇంతలో ఒకరోజు వాళ్ల ఇంటికి పారిజాతం వస్తుంది. పారిజాతాన్ని చూసి హాసిని తల వంచుకుంటుంది. మళ్లీ మా ఇంటికెందుకొచ్చావు? ఇక్కడ నీకు బంధువులెవరూ లేరు. ముందిక్క నుండి వెళ్ళు. అరే, అలా కోప్పడతావేంటమ్మా? ఎంతైనా నేను మీ మేనత్తను, నన్నలా ఇంట్లోకి రావద్దంటే ఎలా చెప్పు. ఆపు నీ నాటకాలు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడే మొహం పెట్టుకొచ్చావు. మీరు వెళ్ళిపోయాక నేను చాలా బాధపడ్డానమ్మా. నా మాట వినండి, మీ అక్కను నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. ఎంతైనా మీరిద్దరూ ఒంటరి ఆడపిల్లలు, మీకు పెళ్లి గురించి చెప్పేవారే లేరు. అందుకే నా బాధ్యతగా వచ్చాను. ఆ రోజు మీ అక్క నల్లగా ఉందని వెక్కిరించాను. కానీ ఈరోజు నా కోడలిగా చేసుకోవాలని వచ్చానుగా. ఇకనైనా నా మాట వినండి, కాస్త నా గురించి ఆలోచించండి. నువ్వు చెప్పేది నిజమేనా? బావకి అక్కనిచ్చి పెళ్లి చేస్తావా తయ్యా? అవునమ్మా, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామని వచ్చాను. మీకి పెళ్ళిష్టమే కదా అని పారిజాతం అడగగానే హాసిని సిగ్గుపడుతుంది. అక్కని చూసి వెన్నెల గంతులేస్తుంది. ఇక ఎటువంటి కట్నమూ ఆశించకుండా పారిజాతం తన కొడుకు రంగాకి హాసినితో పెళ్లి జరిపిస్తుంది. పారిజాతమింటికి హాసిని కోడలిగా అడుగు పెడుతుంది. ఇక ఆ మరుసటి రోజు నుండి వ్యాపారంలో వచ్చిన డబ్బులు హాసిని కొంత తన చెల్లి వెన్నెలకిచ్చి, ఇంకొంత తన అత్త పారిజాతానికి ఇవ్వటం ప్రారంభిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కరువు రావటం వల్ల పంటలు సరిగా పండవు. దానివల్ల హాసిని వ్యాపారం దెబ్బతింటుంది. మెల్లగా హాసినిని పారిజాతం సూటిపోటి మాటలు మాట్లాడుతూ బాధపడుతుంది. ఇదిగో హాసిని, మీ చెల్లికి ఆ డబ్బులేవో పంపుతున్నావుగా. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదుగా. ఇక ఆ డబ్బులు పంపించటం ఆపేసేయి. అదేంటత్తయ్యా అలా అంటున్నారు? డబ్బు లేకుండా అదేలా బ్రతుకుతుంది? నాకదంతా అనవసరమమ్మా. డబ్బులిస్తే ఇంట్లో ఉండు, లేదంటే నీ చెల్లి దగ్గరికే వెళ్ళిపో. పారిజాతమలా అనగానే హాసిని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన భర్త రంగాకి విషయం చెప్పినా పట్టించుకోడు. నెల రోజుల తరువాత కరువు వల్ల పూర్తిగా పంటలన్నీ ఎండిపోతాయి. కూరగాయలేవి హాసిని షాప్కే వెళ్ళవు. దాంతో షాప్ మూసేయాల్సి వస్తుంది. ఆ విషయాన్నే హాసిని ఇంటికొచ్చి పారిజాతానికి చెప్తుంది. అత్తయ్యా, వ్యాపారంలో నష్టం వచ్చింది, షాప్ మూతపడింది. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ఏంటమ్మా అన్నావు? నువ్వు తేరగా తినడానికి ఇదేం సత్రం కాదు. ఏదో 4 రాళ్లు సంపాదిస్తున్నావు కదా అని నువ్వు నల్లగా ఉన్నా నా ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాను. చాలమ్మా చాలు, ఇక నువ్వు బయలుదేరొచ్చు అంటూ పారిజాతం తన ఇంటి నుండి హాసినిని గెంటేస్తుంది. హాసిని తన చెల్లి వెన్నెల దగ్గరికొచ్చి బోరున ఏడుస్తుంది. అక్కకి జరిగిన అన్యాయం చూసి వెన్నెల తట్టుకోలేకపోతుంది. కాని అక్క మొహం చూసి గొడవ చెయ్యాలనుకోదు. అక్క, నువ్వు పంపిన డబ్బులు నేను ఖర్చు చేయలేదు. వాటిని నేను పొదుపు చేశాను. ఇదిగో తీసుకో. ఈ డబ్బుతో మళ్లీ వ్యాపారం ప్రారంభించక్క నీ గెలుపు ఎలా ఉండాలంటే నిన్ను అవమానించిన వాళ్లకి చెంపదెబ్బలా ఉండాలి. మనం ఒంటరిగా పెరిగాం, ఒంటరిగానే ఎదిగాం. దేనికి తలవంచకక్క. వెన్నెల ఆ మాటలు చెప్పేసరికి హాసినికి తనపై నమ్మకం కలిగింది. వెంటనే పక్క రాష్ట్రాల నుండి కూరగాయలు తెప్పించి వ్యాపారం చేస్తుంది. డిమాండ్ ఉండడం వల్ల ధర ఎక్కువైనా చాలా మంది అక్కడికొచ్చి కూరగాయలు కొంటారు. తర్వాత కొన్ని రోజులకి కరువు కూడా పోతుంది. పంటలు పండి హాసిని వ్యాపారం పుంజుకుంటుంది. మళ్లీ మనకి మంచి రోజులొచ్చాయక్క, నువ్వు మళ్ళీ గెలిచావు. ఇదంతా నీవల్లే వెన్నెల. నువ్వు లేకుంటే నేను ఈ పని చేసేదాన్ని కాను. చాలా సంతోషంగా ఉంది. అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పారిజాతం దొంగ ఏడుపు ఏడుస్తూ వస్తుంది. అమ్మా హాసిని, నీ భర్తకి యాక్సిడెంట్ అయిందమ్మా. చావు బతుకుల మధ్య ఉన్నాడు. రామ్మా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆపు నీ నాటకాలు. నీలాంటి ఆడదానికి తగిన శాస్తి జరిగింది. నా ఇంటి నుండి ముందు బయటికి నడు. ఆ రోజు ఇంటి నుండి గెంటేసినప్పుడు తెలియలేదా మా అక్క విలువ? ఇప్పుడు మళ్ళీ బాగా డబ్బు సంపాదిస్తుంది కదా అని వచ్చేశావు. నీలాంటి దానికి ఆ దేవుడు మంచి గుణపటమే చెప్పాడు. భర్త కాపదంటే ఏ భార్య అయినా ఇలా మాట్లాడుతుందా చెప్పు.
ఛీ, ఆపు, నాకు భర్తే లేడు, ఇక నా ఇంటికి రాకు అంటూ కోప్పడుతుంది హాసిని. ఇక వెన్నెల పారిజాతం మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఇక అప్పటి నుండి వ్యాపారం చూసుకుంటూ అక్క చెల్లెళ్ళు ఆనందంగా బ్రతుకుతారు. హాసిని వ్యాపారం చూసుకుంటూ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంది. తన చెల్లికి పెళ్లి చేయాలని సంబంధాలు చూడ్డం మొదలెట్టింది. ఒక చెట్టు మీద నీరజ, సుకన్య అనే రెండు దయ్యాలు కూర్చొని దారిన వచ్చి వెళ్లే వాళ్ళని భయపెడుతూ అవి ఆనందిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ దారిన వేద అనే అమ్మాయి కాలేజ్కి వెళ్తూ ఉంటే, ఆహా, వస్తుంది వస్తుంది, ఈరోజు ఈ అమ్మాయికి భయంతో జ్వరం వచ్చేయాలి అనుకుంటూ వేద వెళ్తూ ఉంటే సుకన్య వేదకి కనిపించకుండా తన భుజానికి ఉన్న బ్యాగ్ని తీసి పట్టుకుంది. వేదకి ఆ దయ్యం కనబడకుండా ఆ బ్యాగ్ మాత్రమే గాల్లో తేలటం చూసి భయంతో, అమ్మో దయ్యం దయ్యం అని అరుస్తూ ఉంది. అప్పుడు సుకన్య దయ్యం నవ్వుతూ ఆ బ్యాగ్ని అక్కడ పడేసి చెట్టు మీదకెళ్ళి, ఇలా కాదు, అసలు ఈ అమ్మాయినే గాల్లోకి లేపుతాను అనుకుంటూ ఉండగా అప్పుడు అది చూసిన నీరజా దయ్యం, ఏంటి చెల్లి నువ్వు చేస్తుంది? ఏనా, మనం రోజూ చేస్తున్నదే చేస్తున్నాను కదక్కా, చూడక్కడ ఆ అమ్మాయి ఎలా భయపడుతూ ఉందో అంటూ కింద భయపడుతూ ఏడుస్తున్న వేదాన్ని చూపించి నవ్వుతుంది. అది చూసిన నీరజ, చెల్లి, నీకెన్నిసార్లు చెప్పాను చదువుకునే వాళ్ళని భయపెట్టకూడదని. అబ్బా అక్క, నువ్వొకదానివి, అయినా నీకు చదువుకునే వాళ్ళంటే ఎందుకు అక్క అంత ఇష్టం అంటూ అడిగింది సుకన్య దయ్యం. అప్పుడు నీరజ దయ్యం, చెల్లి, నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం, నిన్ను నేను చాలాసార్లు అడుగుదామనుకున్నాను కానీ అడగలేదు, చెల్లి మనం చదువుకోవడానికి వెళ్దామా అంటూ అడిగింది. అప్పుడు సుకన్య దయ్యం, అమ్మో చదువా, నాకు చదువు అంటే చాలా భయం అక్క, ఈ చదువులు అవి నా వల్ల కాదు, అది తప్ప ఇంకేమైనా చేద్దాం. అబ్బా చెల్లి, అది కాదే, నా మాట విను, మనం చదువుకోవడానికి వెళ్తే అక్కడ మనకి ఫ్రెండ్స్ దొరుకుతారు, మనం రకరకాల ఆటలు ఆడుకోవచ్చు అంటూ నీరజా దయ్యం తన చెల్లి దయ్యాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నీరజా దయ్యం, అది సరే కానీ అక్క, దయ్యాలకి చదువు చెప్పే కాలేజీలు స్కూళ్ళు ఉంటాయి అసలు అంటూ అడిగింది. అప్పుడు నీరజా దయ్యం, చెల్లి, అలాంటివి ఏముండవు, మనం నేరుగా ఈ పిల్లలు చదువుకునే కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలంతే, నా కోసం రా చెల్లి, ఇద్దరం కలిసి చదువుకుందాం అంటూ తన చెల్లి దయ్యాన్ని చదువుకోవడం కోసం ఒప్పించింది. అక్క మాట కాదనలేక చెల్లి దయ్యం చదువుకోవడానికి ఒప్పుకుంది. అలా రెండు దయ్యాలు కలిసి అక్కడే దగ్గరలో ఉన్న కాలేజ్కి వెళ్ళాయి. చెల్లి దయ్యం నేరుగా ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో బాబు, ఇక్కడ క్లాస్ రూమ్లు ఎక్కడుంటాయి అంటూ అడిగింది. అప్పుడు ఆ స్టూడెంట్ సుకన్య దయ్యాన్ని చూసి పెద్దగా అరిచాడు, అమ్మో దయ్యం 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 అంటూ పెద్దగా అరుస్తుండగా అక్కడే చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా ఆ రెండు దయ్యాల్ని చూసి భయంతో పెద్ద పెద్దగా అరుస్తున్నారు. దాంతో వెంటనే ఆ రెండు దయ్యాలు అక్కడి నుండి మాయమైపోయి చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఏంటక్కా పిల్లలు, క్లాస్ రూమ్ అడిగితే చెప్పకుండా అలా అరుస్తున్నారు, వాళ్ళ అరిచే అరుపులకు నా గుండె ఆగిపోయేలాగుంది. మన గుండె ఆగితే ఎంత, ఆగకపోతే ఎంతే, మనం ఇప్పటికే చచ్చి దయ్యాలం కూడా అయ్యాం కదా, అయినా మనం ఏమైనా మామూలు మనుషులమా చెప్పు, అడ్రస్ అడగ్గానే చెప్పడానికి, మనల్ని ఇలా చూస్తే ఎవరైనా కూడా భయంతో అరుస్తారు, ఇక నేను చదువుకోలేను కావచ్చు అంటూ నీరజ దయ్యం బాధపడుతుంటే అది చూసిన చెల్లి దయ్యానికి బాధేసింది. అక్క, నువ్వేం బాధపడకు, మనం ఇలా ఈ దయ్యం రూపంలో వెళ్తేనే కదా సమస్య, ఒక పని చేద్దాం, మనం కూడా స్టూడెంట్స్లా మారిపోదాం, ఇక మనల్ని కూడా మనుషులని మనకి చదువు చెప్తారు అని చెప్పగా అందుకు అక్క దయ్యం ఎంతగానో సంతోషించింది. అవును చెల్లి, నువ్వు చెప్పిందే నిజం, మనం మన మాయలతో స్టూడెంట్స్లా మారిపోదాం అనుకుని ఆ రెండు దయ్యాలు స్టూడెంట్స్లా మారిపోయాయి. తరువాత రెండు దయ్యాలు ఆ గ్రామంలో ఉన్న ఇంకో కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చున్నాయి. నీరజా దయ్యం అక్కడున్న స్టూడెంట్స్ని చూసి చాలా సంతోషిస్తుంది. చెల్లి, చూసావా క్లాస్ రూమ్ ఎంత బాగుందో? అక్క, నీకిది క్లాస్ రూమ్లా కనిపిస్తుంది కావచ్చు, నాకు మాత్రం టార్చర్ రూమ్లా కనిపిస్తుంది ఎందుకో అంటూ ఉండగా అప్పుడే క్లాస్ రూమ్లోకి మేఘన అనే టీచర్ వచ్చింది. తను రావడంతోనే ఆ దయ్యాల ముందు కూర్చున్న స్టూడెంట్, అమ్మో మేఘన టీచర్ వచ్చిందిరా బాబు, ఈరోజు ఏమడిగి కొడుతుందో ఏంటో అని స్టూడెంట్స్ అందరూ భయపడుతూ ఉన్నారు. అది గమనించిన సుకన్యా దయ్యం, అక్క, అందరూ ఆ టీచర్ని చూసి ఎందుకు భయపడుతున్నారంటావు అని అంటుండగానే ఆ మాటలు విని మేఘన టీచర్ కోపంగా
ఆ రెండు దయ్యాల దగ్గరికొచ్చి, నేను క్లాస్ రూంలోకొచ్చిన తరువాత మాట్లాడొద్దని తెలుసు కదా, తెలుసా తెలీదా అని గట్టిగా అడిగింది. అప్పుడు సుకన్య దయ్యం భయంగా, తెలీదు టీచర్ అంటూ చెప్పింది. అప్పుడు ఆ టీచర్, తెలీదా, అయితే వెళ్ళి గోడ కుర్చీ వేయి అని చెప్పి సుకన్యా దయ్యంతో గోడ కుర్చీ వేయించింది. అది చూసి నీరజా దయ్యం నవ్వగా, ఏంటి నవ్వుతున్నావు, ఇక్కడ నేనేమైనా జోక్ చేస్తున్నానా అంటూ టీచర్ నీరజా దయ్యం చెవులు పిండుతూ, నువ్వు కూడా వెళ్ళి గోడ కుర్చీ వేయి అని చెప్పి ఆ ఇద్దరు దయ్యాల్ని అలా రోజంతా గోడ కుర్చీ వేయించింది. సాయంత్రానికి వాటి కాళ్లు నొప్పితో వణికిపోతున్నాయి. రేపు మీ అందరికీ ఎగ్జామ్స్ పెడతాను, అందులో ఏమైనా తేడా జరగాలి, ఒక్కొక్కరికి ఉంటుంది అని చెప్పి ఆ దయ్యాల దగ్గరికెళ్ళి, అయినా మీరేంటి, ఎప్పుడూ క్లాస్ రూంలో చూడలేదు, బుక్స్ కూడా లేవు అంటూ అడిగింది. అప్పుడు నీరజా దయ్యం, టీచర్ మేము కొత్తగా చేరాము టీచర్, బుక్స్ రేపటి నుండి తెచ్చుకుంటాం అంటూ చెప్పింది. ఏంటి బుక్స్ రేపు తెచ్చుకుంటారా, అసలు మిమ్మల్ని ఇలా కాదు అంటూ పెద్ద ముళ్ళకర్ర తీసుకుని రక్తం కారేలా కొట్టింది. కాలేజ్ అయిపోయిన తరువాత ఆ రెండు దయ్యాలు చెట్టు మీద కూర్చుని వాటికైన గాయాలు చూసుకుంటూ, అక్క ఈ దెబ్బలన్నీ నీ వల్లే అక్క, హాయిగా చెట్టు మీద కూర్చుని వచ్చిపోయే వాళ్ళని భయపెట్టుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ టీచర్కి భయపడుతూ ఇదిగో ఇలా దెబ్బలు తింటున్నాం, అసలు రేపటి నుండి కాలేజ్కి నేను రానక్క. అప్పుడు నీరజా తన చెల్లి దయ్యాన్ని చూస్తూ, చెల్లి చదువు చెప్పే దగ్గర టీచర్లు ఆ మాత్రం కొడతారు, మనం బాగా చదివితే వాళ్ళు అసలు మనల్ని ఏమీ అనరు, చూడు రేపు మనం కాలేజ్కి బుక్స్ తీసుకెళ్దాం, ఆ టీచర్ మనల్ని ఏమీ అనదు అని చెప్పి ఒప్పించి మరుసటి రోజు మళ్ళీ తన చెల్లి దయ్యాన్ని తీసుకుని కాలేజ్కి వెళ్ళింది నీరజా దయ్యం. అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు కదా, అందరూ వరుసగా కూర్చొని ఎగ్జామ్ రాయండి అని చెప్పి అందరినీ వరుసలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది. అందరూ కూర్చోండి, ఇంకా ఈరోజు ఎగ్జామ్ పేపర్ని ఇక్కడే చెక్ చేస్తాను, అసలు మీరేం రాశారో అంటూ, ఆ ఫస్ట్ సుకన్య అని పిలవగానే, అబ్బా దీనికి ఏ పేరు కనిపించలేదా, నన్నే పిలుస్తుంది. అప్పుడు మేఘన టీచర్ తన సంచిలో నుండి పెద్ద కొరడాని బయటకు తీసి, ఈరోజు ఎవరికి ఎన్ని మార్క్స్ తక్కువచ్చాయో ఒక్కో మార్కుకి 10 కొరడా దెబ్బలు కొడతాను అని చెప్పి సుకన్య పేపర్ చూసింది. సుకన్య తన పేపర్లో ఏమీ రాయలేదు. అది చూసి మేఘన టీచర్ చాలా కోపంగా, ఏంటే సుకన్య, అసలు అక్షరం ముక్క కూడా రాయలేదు, అసలు నిన్ను ఎలా కొట్టాలంటే అంటూ ఆ టీచర్ కొరడాతో ఇష్టం వచ్చినట్టుగా సుకన్య దయ్యాన్ని కొడుతుంది. ఆ దెబ్బలకి తాళలేక ఆ దయ్యం క్లాస్ అంతా అటు ఇటు తిరుగుతుంది, అయినా కూడా విడిచిపెట్టకుండా టీచర్ కొడుతూనే ఉంది. అమ్మా కొట్టి కొట్టిన కలుపొస్తుంది తప్ప నీకేం అవ్వట్లేదనుకుంటా, తర్వాత నీరజ అని పిలవగానే నీరజా దయ్యం వెళ్లి టీచర్ ముందు నిలబడింది. నేను రాయమన్నది 2 సమాధానాలే అయితే నువ్వేంటి 3 సమాధానాలు రాసావు, అంటే నీకు ఇక్కడున్న అందరికంటే ఎక్కువ చదువు వస్తుందని చెప్పుకోవడానికా? అయ్యో అలా ఏం కాదు టీచర్, నాకు 3 సమాధానాలు తెలుసు అందుకే రాశాను. నీకు 3 కాదు 30 తెలిసినా కూడా నేనెన్ని రాయమని చెప్తే అన్నే రాయాలి, ఒక్కటి కూడా ఎక్కువ రాయకూడదు అని చెప్పి కొరడ అందుకుని నీరజా దయ్యాన్ని కొట్టడం మొదలెట్టింది. అది చూసిన సుకన్యా దయ్యం, అయ్యో మేడం ప్లీజ్ మేడం కొట్టకండి, మా అక్కని తను తట్టుకోలేదు అంటూ సుకన్యా దయ్యం టీచర్ని బ్రతిమాలుతుండగా, అప్పుడు టీచర్ ఇంకా కోపంగా, ఏంటే మీ అక్కని కొడుతుంటే నీకేమవుతుంది, అయితే మీ అక్క దెబ్బలు కూడా నువ్వే తిను అంటూ టీచర్ రెండు దయ్యాల్ని కొరడాతో కొడుతుంటే దెబ్బలు తాళలేక ఇద్దరు అక్కడే దయ్యాల్లా మారిపోయారు. ఏ అంటే వద్దు వద్దు అంటుంటే కొడుతూనే ఉన్నావు, అసలు ఈ కొరడాతో నిన్నే కొట్టాలి, నువ్వు నీ సైకో పనులు అని చెప్పి సుకన్యా దయ్యం టీచర్ని కొడుతుంటే అది చూసి స్టూడెంట్స్ అందరూ భయంతో బయటకు పరిగెత్తారు. తర్వాత రెండు దయ్యాలు టీచర్ని కొట్టి వాటి చెట్టు మీదకి వెళ్ళిపోయాయి. అమ్మో కాలేజీ అంటే చక్కగా ఆటలు పాటలు ఉంటాయనుకున్నాను, కానీ ఆ సైకో టీచర్ ఇలా టార్చర్ చేస్తుందనుకోలేదు చెల్లి. అక్క ఆ టీచర్ కొట్టిన దెబ్బలకు వాళ్ళంతా పులిసిపోయింది, ఇంకోసారి నువ్వు చదువు గిదువు అంటే అసలు బాగోదు చెప్తున్నా అంటూ సుకన్యా దయ్యం తన దెబ్బలు చూసుకుంటూ బాధపడుతుంది.